వెల్కమ్ టు TV5 టాలీవుడ్. సో ఇక్కడ మనకి రావణ కళ్యాణం మూవీ ప్రెస్ మీట్ జరిగిందండి, అండ్ ఓపెనింగ్ సెరమనీ కూడా జరిగింది. సో అందులో మెయిన్ లీడ్ చేస్తున్న మన హీరో సందీప్ మాధవ్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఒక ఫ్యూ వర్డ్స్ విందాం. హాయ్ సార్. ఇది రావణ కళ్యాణం అని అనుకున్నాం టైటిల్. సో వినగానే ఈ టైటిల్ విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు బాగా ఎగ్జైట్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ సెట్ అవ్వడం చాలా లక్కీ. సో దీంతోపాటు ఈ సినిమాని మేము 4 భాషలు రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం నేను పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్ని భాషలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ TV5 ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో రాజ్ కుమార్ గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఆయన గురించి కూడా మూవీలో క్యారెక్టర్స్ ఎట్లా ఉండబోతున్నాయి అన్న రివ్యూ కూడా విందాం. హలో సార్. హలో అండి, అందరికీ నమస్కారం. TV5 ప్రేక్షకులందరికీ, రావణ కళ్యాణం సినిమా మీకు చాలా కొత్తగా ఉంటుంది. ఇది డైరెక్టర్ గారు రామాయణంలోంచి తీసుకుని రాసిన కథ. చాలా ఎగ్జైటింగ్ ఉంది ఈ ప్రాజెక్ట్ చేయడం. అందులోని ఇది పాన్ ఇండియా మూవీ, మై ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిలిం. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఈ ఫిలింలో నేను ఫ్రంట్ క్యారెక్టర్, శాండీ గారు హీరో. ఆయనతో వర్క్ చేయడం చాలా అయింది. ఆయన వంగవీటి అండ్ జార్జ్ రెడ్డి చాలా మంచి సినిమాలు. ఆయన ఈ సినిమాలో చాలా కొత్తగా చూస్తారు. అండ్ బాబీ సింహ గారు అన్నదర్ వన్ విలన్ క్యారెక్టర్ అండ్ లైక్ ఈజ్ ఏ సెకండ్ హీరో. సినిమా అంతా కూడా మీరు అందరికీ నచ్చుతుంది, అందరూ వచ్చి చూడండి. చాలా కొత్తగా ఉంటుంది. పాటలు అవన్నీ, మ్యూజిక్, అదే మీన్స్ సాంగ్స్ అండ్ సంథింగ్ సినిమాలో చెప్పాలంటే చాలా ఉన్నాయి. సినిమా అంతా ఇప్పుడే చెప్పేస్తే మీరు మళ్ళీ థియేటర్కి రారు. సో అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి, అందరికీ నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.